ఉందండి, మన పల్లెని గుర్తు చేస్తుంది. ఇక్కడ చూడండి ఎడ్ల బండ్లు. తర్వాత పూర్వకాలంలో మన పల్లెటూర్లలో అన్ని వాడతారు కదండి పనిముట్లు, మన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. ఇప్పుడు నేను పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా వరకు తెలియదండి ఇవన్నీ. ఇలాంటి థీమ్ ఉన్న రెస్టారెంట్స్ కి తీసుకొస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, చిన్న పిల్లలకి కొంచెం ఏంటంటే వాళ్ళకి జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఓహో ఇవి మన వాళ్ళు వాడేవాళ్ళు, మన తెలుగు అనేది ప్రతి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే పిల్లల్ని కూడా తీసుకొచ్చాను ఈ పండగ పూట. ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే, పల్లె విందుకి మాత్రం వస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంది థీమ్ రెస్టారెంట్ ఇది మాత్రం. ఒక ఫుడ్ ఎలా ఉందో చూడాలి మా దగ్గర. అసలు రెస్టారెంట్లోకి ఎంటర్ ఇవ్వగానే మా పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చూడండి పల్లెటూరు వాతావరణం, పనిముట్లు మొత్తము, ఇక్కడ ఎల్లబండి చక్రాలు ఉన్నాయి, తర్వాత నాగలి ఉంది, తర్వాతకి ఇవన్నీ తాడు ప్లస్ ఇట్లాంటివన్నీ ఇవన్నీ తెలియదండి పిల్లలకి. కాబట్టి వాళ్ళకి మనమే చెప్పాలి, ప్లస్ పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియదు. కాబట్టి ఇట్లాంటి రెస్టారెంట్స్కి వస్తే ఏంటంటే మనం ఫుడ్తో పాటు దీన్ని కూడా చూడొచ్చు అనమాట. ఓహో ఇవి ఎందుకు వాడతారు, ఇవి ఎందుకు వాడతారని. అది అచ్చమైన తెలుగు ఫుడ్ని కూడా చాలామంది మిస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే హోమ్ మేడ్ ఫుడ్, ఓన్లీ హోమ్ మేడ్ ఉంది ఇక్కడ. ఆ ఫుడ్ కూడా దొరుకుతుంది, వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది. మనం పండగ పూట ఓన్లీ వెజ్నే టేస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మనం రెస్టారెంట్ అవ్వగానే చిన్న చిన్న కొటేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇక్కడ మేము నాణ్యమైన ఫుడ్నే వాడతాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే పొడులు, తర్వాత ఇంట్లో చేసే మసాలాలతోటే మేము చేస్తామని మనం ఫుడ్ని జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎంత టేస్ట్ ఉంటుంది ఫుడ్ అనేది జడ్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మసాలాలు అవి దంచడం మన ఇంట్లోనే. ఇప్పుడు రెస్టారెంట్లో చాలా రెస్టారెంట్లో ప్రిజర్వేటివ్స్, తర్వాత ఫుడ్ కలర్స్ అట్లాంటివి వాడుతున్నవి మన హెల్త్ కూడా మంచిది కాదండి. అలాంటివి మా దగ్గర ఏమీ లేవని, ఈవెన్ వీళ్ళ దగ్గర కూల్ డ్రింక్స్ కూడా దొరకవండి. మన గోలి సోడా ఉంటుందా, అది దొరుకుతుంది. నేనైతే ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాను. మనకి పండగ రోజు మనకి ఇంట్లో ఎలా అయితే ట్రెడిషనల్గా ఉంటుందో అలా అనే ట్రెడిషనల్గా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రిసీవింగ్ బాగా నచ్చింది. వీళ్ళ ఆతిథ్యం కూడా ఎలా ఉందో ఒకసారి చూస్తానండి. పల్లె విందు అంటే మనకు ఆ రోజు విందు గుర్తొస్తుంది కదా పండగ రోజు, అలా నాకు విందు పెడుతున్నారు. చూద్దాం ఒకసారి అరిటాకుతో భోజనం ఇప్పుడు చాలా తక్కువ అండి రెస్టారెంట్స్లో. కొన్ని రెస్టారెంట్స్లోనే ఉంటాయి, అది కూడా టేస్టీ ఫుడ్తో. ఒకసారి చూద్దాం ఏమేమి ఇస్తారు. కష్టపడి అంత చేసుకునే వాళ్ళు ఇలా వస్తే హాయిగా తృప్తిగా భోజనం చేయొచ్చండి. మనం అన్నీ చేస్తామా ఇంట్లో, తినలే మాత్రం. బెల్లం జిలేబీ చూడండి, బెల్లం జిలేబీ బా. ప్రతిదీ వీళ్ళు అంటే షుగర్ వాడరంట అండి, ప్రతిదీ బెల్లంతోటే ప్రిపేర్ చేస్తారట. బెల్లం పూర్ణాలు చూడండి, పెద్ద సైజులో ఉన్నాయి పూర్ణాలు, మాత్రం చాలా బాగున్నాయి. బొబ్బట్లు అండి, పండగ రోజు అంటే బొబ్బట్టు ఉండాల్సిందే ఖచ్చితంగా. వేడి వేడిగా పాల తాళికలు కూడా ఇచ్చారండి. మనకి పండగకి ఏమేమి ఐటమ్స్ అయితే మనం ఇండ్లలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ మెన్యూ మొత్తం ఇక్కడ ఉందండి. వేడిగా పాల తాళికలు,
ఫలామృతం. మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎట్లా చేసుకుంటామో అట్లా ఫలామృతం ఇచ్చారండి. మొత్తం థిక్గా మనం ఉగాదిలో షడ్రుచులు కలిపి చేస్తాం. దీంట్లోనేమో అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో చేసిచ్చారు. చాలా బాగుంది, చూడ్డానికి అయితే మస్తు కలర్ఫుల్గా ఉంది. మరి టేస్ట్ ఎట్లుందో నాకైతే బిస్తరి మాత్రం నింపేశారు అన్ని ఒక్కొక్క ఐటమ్స్ తోటి, అన్ని స్వీట్స్ మధ్యలో ముద్దపప్పు ఆవకాయతో. టేస్ట్ చేద్దాం మరి ఇప్పుడు. ఫస్ట్ ముద్ద నేను ఫస్ట్ టేస్ట్ చేశాక మా అబ్బాయికి పెడతాం, మా అబ్బాయి వెయిటింగ్. మా వాడు మాత్రం మమ్మీ అరిటాకులో ఎలా ఉంటుందో నేను తింటా మమ్మీ అని ఇందాక నుంచి అడుగుతున్నాడు. ఒక్కసారి వానికి కూడా టేస్ట్ చేపిస్తాను పండగ రోజు. ఎలా ఉంది ముద్దపప్పు? సూపర్ ఉంది కదా. ఇన్నికి తెలియదు కదా నా పూర్ణాలు అని, పూర్ణాలు కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడు బొబ్బట్లు. నీకు ఇష్టం కదా స్వీటప్ప అంటవే, అది స్వీటప్ప చాలా బాగుంటుంది. నీకు ఇది కూడా తెలియదన్నా ఈ స్వీట్ చూడు పాల తాలికలు ఎంత బాగుంటుంది కదా. ఇది నువ్వు టేస్ట్ చేస్తే మళ్ళీ కావాలి మమ్మీ అంటావు నువ్వు. ఇదేంటి చెప్పు. వెరీ గుడ్. మా వాడికి మాత్రం నచ్చింది ముద్దపప్పు ఆవకాయ. మా అమ్మాయి మాత్రం తినలేదన్నమాట, తను కొంచెం అంటే ఇక్కడ కొంచెం జనాలను చూసి భయపడుతుంది, అందుకే మా హస్బెండ్ ఎత్తున్నారు. మస్తుందండి, సూపర్ ఉంది. పూరీ కూడా వచ్చేసిందండి నాకు, వేడి వేడి పూరీ. ఒకటి చెప్పాలండి, ఇక్కడ నేను ముద్దపప్పు ఆవకాయ తిన్నప్పుడు మన ఇంట్లో ఆవకాయ చేస్తా చూడండి, అదే టేస్ట్ అనిపించింది. అంటే కొంచెం ముగ్గినది అట్లా కాకుండా చాలా బాగుంది. పూరికి కుర్మ కూడా చేశారు, ఆలు చోలే రెండు మిక్స్డ్, మస్తుంటుంది దానికి మాత్రం కాంబినేషన్స్. ఇవన్నీ ఐటమ్స్ నేను వెయిటింగ్, మా అబ్బాయి మాత్రం అస్సలు ఆగట్లేదు. మీకు పూర్ణం పెడతాను. మనకి ఇష్టం స్వీట్ అంటే అస్సలు ఆగడు, అందుకే నేను తీసుకొచ్చానండి విత్ ఫ్యామిలీతో తీసుకొచ్చాను. ఇట్లా ఫ్యామిలీ వచ్చారనుకోండి పిల్లలతోటి, పండగ రోజు మనం అంత కష్టపడి చేసుకొని చివరికి తినలేము. ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ టేస్ట్ కుదరవు. ఇట్లా పాలకాలికలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎవరికి వచ్చండి చేయడం, ఇలాంటి వాటిలలో తింటే బాగుంటుంది. సూపర్ చేశాను పులిహోర, నా ప్లేట్లో ప్లేస్ లేదు అస్సలు లేదు. అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. పండగ అంటే పులిహోర లేకుండా అస్సలు ఉండదు. మామిడికాయ పులిహోర కానీ, అది నిమ్మకాయ కానీ, చింతపండు పులిహోర కానీ, పండగ పూట పులిహోర మాత్రం మస్ట్ అన్నమాట. మా ఊరికి తినిపించుకుంటూ నేను తింటాను. ఇంకా పూర్ణమైతే టేస్ట్ చేస్తానండి. మస్తు ఉంది, బెల్లం పూర్ణాలు కదా సూపర్గా ఉన్నాయి. కొంచెం జిలేబీ కూడా టేస్ట్ చేస్తాను. గంధం జిలేబీ మాత్రం మస్తుందండి. నేను మాత్రం అంటే ఇప్పటికీ రెండు ఐటమ్స్ టేస్ట్ చేశానండి, ముద్దపప్పుతో పాటు జిలేబీ పూర్ణం మాత్రం మస్తుంది. మా అబ్బాయి పూర్ణాలు మాత్రం బాగా తింటున్నాడు, వాళ్ళు బాగా ఇష్టమైంది. అండ్ నేను ఇప్పుడు మాత్రం
రెస్టారెంట్స్ లో దొరకవు. సపరేట్ గా మనము ఇక్కడైనా ఫుడ్స్ ప్రిపేర్ చేస్తారు చూడండి, హోమ్ మేడ్ ఫుడ్స్ అట్లాంటివి అక్కడ కొనాలి. కానీ ఇక్కడ కొంచెం తపాలి చుక్కలు కూడా దొరుకుతాయి, చాలా టేస్ట్ ఉన్నాయండి తపాలి చుక్కలు. అంటే ఏదో నేను పొగుడుతున్నాను అలా అని కాదు, నాకైతే భోజనం మాత్రం ఒక మంచి ఇంట్లో బిందు భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది, మస్తుంది నాకైతే. మన దగ్గర దొరికే కొన్ని స్పెషల్ థాలీలో దొరికే ఐటమ్స్ అన్నమాట. రెగ్యులర్గా మనకి ఒక థాలి తీసుకోగానే ఈ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. క్యాలీఫ్లవర్ ఫ్రై, ఏది తినాలో అర్థం కాలేదు. ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి, నెయ్యిలో మస్తు ఉంటుందండి దోసకాయ పచ్చడి. నాకైతే ఈ ప్లేట్ వద్దు బుద్ధి అవ్వట్లేదు, అంత బాగుంది. సూపర్ టేస్ట్ ఉన్నాయండి. నాకైతే మా ఊరు గుర్తు వచ్చేసింది, ఊర్లో ఐటమ్స్ ఎట్లా ఉంటాయో అలా ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చేస్తారు కదండి పండగకి ఇన్ని పిండి వంటలు, అలా అనిపించింది బాగుందండి. ఫైనల్గా ఎన్టీఆర్ పకోడీ అంట అండి, ఒకసారి చూద్దాం. చూడండి ఎన్టీఆర్ పకోడీ. పకోడీ ఇలా చూసాము మనం ఎప్పుడైనా, పల్లీలు చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. నాకు దూరం నుంచి చూసి ఇది మనకి బెల్లం పట్టి ఉంటే చూడండి అలా అనిపించింది, కానీ ఎన్టీఆర్ పకోడీ అంట. ఇంకొక విషయం చెప్పాలి, ఇది మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదండి పాత ఎన్టీఆర్ గారు, ఆయనకి నచ్చిన పకోడీ అంటే ఇది. మరి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. మనకి ఎక్కడ పకోడీ తింటున్నా ఫీల్ అనిపేద, అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగుంది. నిజం చెప్పాలంటే బయట మనం ఏవో పిచ్చి పిచ్చి పకోడీలు తిని ఆ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ఇది మాత్రం మంచిగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగా చేశారు, మస్తు టేస్ట్ ఉందండి. ఒక 10 రూపాయలు పోయినా మన హెల్త్ని మేలు చేసేటివే తినాలి ఇప్పుడున్న జనరేషన్కి. మన లైఫ్ స్పాన్ చాలా తక్కువైపోయిందండి, అలాంటప్పుడు ఫుడ్ కేర్ తీసుకోవాలి. మన పాత వంటలు తినడం మన హెల్త్కి కూడా మంచిది. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో ఉగాది స్పెషల్ ఎపిసోడ్, నాకైతే మస్తు నచ్చింది. పల్లె విందులో వీళ్ళ ఆతిథ్యంతో పాటు వీళ్ళ విందు కూడా చాలా బాగుందండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 1.5 ఇయర్ కింద దీన్ని ఓపెన్ చేశాము. కస్టమర్లు కూడా, గెస్టులు కూడా ఇక్కడ వచ్చి చాలా హ్యాపీగా మా ఇంటి దగ్గర తిన్నట్టుంది, పూర్వం మా అమ్మమ్మ నానమ్మల ఇంటి దగ్గర తిన్నట్టున్నదని చాలా హ్యాపీగా చెప్పి వెళ్తున్నారు. మనకు థాలీలో వచ్చేసి పూరి వస్తుంది సార్, రాగి సంకటి వస్తుంది, దానికి సంబంధించిన కర్రీ వస్తుంది, ఒక కర్రీ ఇస్తాము, 2 ఫ్లేవర్డ్ రైస్, 2 ఫ్రైస్ ఉంటాయి, 1 ఫ్రై, 1 ఆయిల్ ఫ్రై, 1 కర్రీ ఉంటుంది, 1 పప్పు చారు, రసము, మళ్ళీ వైట్ రైస్, ఘీ, స్వీటు, డైలీ ఒక స్వీటు ఇస్తాము.
సేమ్ అలాగే నాన్ వెజ్ వచ్చేసి వెజ్ తాలింపులో నాన్ వెజ్ వచ్చేసి సార్ ఫిష్ ప్రాన్స్ చికెన్ మటన్ ఎగ్ పలావ్ ఇవన్నీ ఉంటాయి అలాగే మా దగ్గర పలావ్స్ ఉన్నాయి సార్ పలావ్లో కూడా టోటల్ ప్యూర్ నెయ్యి మాత్రమే మేము వాడతాము డాల్డా అసలు వాడము పలావులలో మాకు మీసగట్టు మాంసం పలావ్ అని చాలా బాగుంటుంది నెయ్యి పొందుతూ వస్తుంది నార్మల్గా యావరేజ్ ఉంటుంది సార్ బడ్జెట్ అనేది అంత హెవీగా ఉండదు ఎందుకంటే అకార్డింగ్ టు ద ఏరియా బాగుంటుంది సార్ బడ్జెట్ కూడా అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు అండ్ ఇంకోటి ఏంటంటే అండి దీంట్లో థాలీలో వచ్చేసి లెమన్ రైస్ ఉంటుంది పూరి ఉంటుంది ప్లస్ స్వీట్ అండ్ తర్వాత కుర్మా వస్తుంది స్వీట్ డైలీ ఒకటి ఒకరోజు జిలేబీ ఒకరోజు పూర్ణాలు లెమన్ రైస్ మాత్రం మస్ట్ ఉంది ఇంకా మీకు కావాలి పూర్ణాలు అవంటే సపరేట్గా మనం ఆర్డర్ తీసుకొని తీసుకోవచ్చండి అవి దొరుకుతాయి మస్ట్ అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత పూర్ణాలు తినకుండా వెళ్ళలేము కదండి కంపల్సరీ తిన ఒక్కటన్నా టేస్ట్ చేయాలి ఎందుకంటే అది మన ట్రెడిషన్ అనమాట పూర్ణం అనేది ఖచ్చితంగా తినండి పక్షాలు మాత్రం మస్తు ఉంటుంది ఇంత తిన్నాక చివర్లో ఇది లేకుంటే ఎలా అండి ఒక కిల్లి వేసుకుంటే డైజెషన్ ఈజీగా అవుతుంది ఆ సోంపు అవి కాదండి ఇది తినడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది అందుకే పెద్దవాళ్ళ పూర్వము భోజనం చేశాక కిల్లి అనేది మస్ట్గా తినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ కిల్లిని సర్వ్ చేస్తున్నారు మొత్తం తిన్న తర్వాత ఒక కిల్లి ఇస్తారు మొత్తం అయిపోతుంది పొట్టల మొత్తం జీర్ణం అయిపోతుంది అనమాట నేను నాన్ వెజ్ థాలి అవన్నీ ఉన్నాయి ఈరోజు నేను అవి చూపించలేదు నెక్స్ట్ మీకు నాన్ వెజ్ కూడా నెక్స్ట్ ఒకసారి చేసి నేను మీకు చూపిస్తాను అందరికీ ఉచ్చవరస్త వ్యూవర్స్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు మా అబ్బాయి ఇందాక నుంచి మైక్ గుంజుకుంటున్నాడు మమ్మీ నేను చెప్తాను మా అమ్మీ మా నేను చెప్తాను చెప్తున్నాను ఉగాది శుభాకాంక్షలు అందరికి మా చెల్లి మా మమ్మీ మా పప్ప తరఫున మన అందరికీ ఉగాది శుభాకాంక్షలు చూసారు కదా పుచ్చవరసలో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి ఎంతమంది పల్లె విందులో తిన్నారు ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే దిస్ ఇస్ వీరు సైనింగ్ ఆఫ్